టిడిపి నేత వర్లరామయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ దర్శిత ఈ దళిత మ్యాజిస్ట్రేట్ కుటుంబం రామకృష్ణ కుటుంబానికి న్యాయం జరగాలంటే అక్కడ జరిగిన వాస్తవాలు వాస్తవ రూపేణ బయటకు రావాలంటే ఆ లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్కడ ఉంటే ఈ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది చెప్పితే న్యాయం జరగదు అని చెప్పి. ఎందుకంటే ఈ రోజున అక్కడ ఎవరైతే మంత్రి గారు ఉన్నారో గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఏమి చెబితే అది వాళ్ళు చేస్తున్నారని చెప్పి కూడా ఈ రామకృష్ణ గారి కుటుంబం చెప్పి జీ హుజూర్ అంటూ ఉన్నారు ఆ మంత్రి గారికి తప్పితే న్యాయం ధర్మం వాస్తవం గుర్తించటం లేదని చెప్పి కూడా తెలియజేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేయాలి? దళిత వర్గాలకు ఫలాని ఆఫీసర్ మీద నమ్మకం లేదంటే ఏమి చేయాలి? విచారణ చేయాలి. మేము చూస్తూనే ఉన్నాం ఏ రకంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తుంది కావాలని వ్యవహరిస్తుంది మనకు తెలుసు. దీని మీద కూడా సరైన న్యాయం చేయాలని చెప్పి కూడా ఆ జిల్లా ఎస్పీకి మేము తెలియజేస్తాం. జిల్లా ఎస్పీ గారు వాస్తవాలు తెలుసుకోవాలి. ఆ ఎస్ఐ ఆ సిఐ చెప్పిందని నమ్మి వాళ్ళ మాటల ప్రకారం వెళ్తే కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి గారికి దళిత వర్గాల మీద దాడులు జరుగుతున్నా కూడా సమీక్ష చేయడానికి ఆయనకి సమయం లేదు. ఎందుకు దళిత వర్గాలు ఈ రోజున గగ్గోలు పెడుతున్నాయి? దళిత వర్గాలన్నీ కూడా ఎందుకు ఈ రోజున రోడ్డుకి ఎక్కుతున్నాయి? ఇప్పుడు చలో మదనపల్లిని ఎందుకు బయలుదేరుతున్నారు? అంతకుముందు చలో ముదినేపల్లిని ఎందుకు బయలుదేరారు? ఎందుకు దళిత వర్గాల్లో ఈ రకమైన ఒక ఆందోళన పరిస్థితులు వచ్చినాయని ఆలోచించే దిశలో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు లేరు. మనం కొంచెం డీప్ గా కొంచెం లోతుగా ఆలోచిస్తే దళిత వర్గాల పట్ల ఇష్టత లేదు ఈ ముఖ్యమంత్రికి. దళిత వర్గాలంటే ఇష్టం లేదు ఈ ముఖ్యమంత్రికి. దళిత వర్గాల పట్ల ఎందుకో ఒక అసహ్యత పెంచుకున్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. దీనికి కొన్ని కారణాలు నేను చెబుతానండి, ఊరికే మాట్లాడను నేను. దళిత వర్గాల పట్ల పెద్ద ఆసక్తి చూపడవేనా? దళిత వర్గాలను అంటారాని వారిగానే చూస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వీఆర్ వెరీ సారీ ఫర్ దిస్. దీని ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ దళితులను అంటరాని వారిగా ముఖ్యమంత్రి గారు చూస్తున్నారో ఆ దళితులే ఇతనికి అధికారాన్ని ఇచ్చారు. ఆ దళితులే ముఖ్యమంత్రి గారిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ మాట రాసింది దళితులకి. ఆయన నుసటన ముఖ్యమంత్రి పీఠం నీకు అందుతుందని రాసింది దళితులు. ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయారు. లేకపోతే మొన్న తిరుపతిలో ఏం జరిగిందండి? డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు ఉంటారు తర్వాత చైర్మన్లు ఉంటారు. దట్ ఈస్ ది ప్రోటోకాల్. ఎక్కడ మన తిరుపతిలో ఎక్కడున్నారండి? ఈ ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూర్చున్నారు, ఆ సగం సగం చైర్మన్ ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరైనా వైవి సుబ్బారెడ్డి గారు కూర్చున్నారు, అక్కడ కర్ణాటక సీఎం గారు కూర్చున్నారు,